వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లాలిత్య. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో జరగబోయే నవరాత్రోత్సవాలు ఘనంగా జరిగేట్లు చూడాలని కోరుతూ కట్టమైసమ్మ తల్లిని వేడుకున్న టింకుగడ్ బృందం. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి మహోత్సవాలు, ఘనంగా పైడిరాజు 111వ జయంతి ఉత్సవాలు. చేనేత కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను విరమింపజేసిన తెరాస రాష్ట్ర నాయకులు కర్ణాటి విద్యాసాగర్. రైతు బిల్లులను రద్దు చేయాలని కోరుతూ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సంయుక్త కలెక్టర్కు వినతి. దేశ స్వాతంత్ర్యం కోసం వీరమరణం పొందిన మహోన్నత వ్యక్తి భగత్ సింగ్ అన్న ఏఎఫ్బి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఏ సమీ కాద్రి. ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిసిసి శంకర్ నాయక్. మానవత్వం చాటుకున్న 1989 బ్యాచ్ పోలీస్ అధికారులు. ఎన్జి కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్ ను రాష్ట్ర స్థాయి ఉత్తమ క్రీడా సేవరత్న అవార్డుతో ఘనంగా సత్కరించిన గాంధీ సంస్థలు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రాడ్యుయేట్లను ఓటర్ లిస్టులో చేర్పించాలన్న ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి. రామన్నపేటలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన గ్రామీణ అభివృద్ధి అధికారి మందరి ఉపేందర్ రెడ్డి. రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ ని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ కి పూర్వ వైభవం తేవాలన్న కిరణ్ కుమార్ రెడ్డి. పోలీస్ శాఖలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిఐజి రంగనాథ్ కు వినతి పత్రం అందజేసిన పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం. ప్రభుత్వ పాఠశాలలను వెంటనే ప్రారంభించాలని కోరిన మేడి హరికృష్ణ. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎదుట నిరసన.